కోటి కోట్ల మంది చదువుతామన్న విధంగా మీ యొక్క ఫెయిల్యూర్ వలన చదవలేకపోయింది 83 వేలు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో ముందుకుండాలి, విద్యను అందియాలి, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందివ్వాలి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థికమైన సోమత లేకున్నా ప్రభుత్వమే చదివించాలి, రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పేసి ఈరోజు ఎన్ని గురుకులా పెట్టిండు 298 మీరు పెడితే 83 వేల మంది అప్పుడు చదివితే ఇప్పుడు 1009 తెలంగాణలో గురుకులాలు ఈరోజు ప్రజెంట్గా ఉన్నాయి. ఎంతమంది చదువుతున్నాం మేము గురుకులాలలో? 675,000 మంది ఈరోజు గురుకులాలు చదువుతున్నాం. సమైక్య రాష్ట్రంలో ఎంత ఉండే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? దీనితో పాటు హాస్టల్స్ మిగతా స్కూల్ కలిపి సుమారు 10 లక్షల మంది బిడ్డలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చదివిస్తుంది, తెలంగాణ ప్రభుత్వము చదివిస్తుంది. ఒక్కొక్కరి మీద 120,000 రూపాయల పెట్టుబడి పెట్టి గొప్పగా చదివిస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఇక్కడ పోయినా మేము భారతదేశంలో కూడా విద్యా వ్యవస్థలో ఇన్ని గురుకులాలు పెట్టింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ప్రజెంట్ మేము మా పరిస్థితి చెప్పినాం. ఇక్కడ వరకు ఉన్నాము, 10th చదివించినాం, ఇంటర్మీడియట్ గురుకులాలు పెట్టినాం, డిగ్రీ కాలేజ్ గురుకులాలు పెట్టినాం. ఇది మాది రికార్డు. నంబర్ 2, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ఎంతో మంది ఆత్మహత్య పురుగొల్చిండ్రు. ముఖ్యంగా అప్పుడున్న ఆంధ్ర పాలకులు, అప్పుడు ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతము వైఎస్ఆర్సీలో ఉన్న అందరు అప్పుడు మంత్రులు వైఎస్ఆర్ సిపిఎం పెట్టుకున్నప్పుడు అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఇవ్వద్దని మిషన్ చెప్పారు, తెలంగాణ వచ్చినాక కూడా మిషన్ చెబుతున్నారు. అందులో భాగంగా ఇవల్ల బొత్స సత్యనారాయణ ఇప్పుడు మంత్రి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కూడా ఆయన సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయనే ముఖ్యంగా ఈరోజు ఒక కామెంట్ చేసింది, విద్యా వ్యవస్థ మీద కామెంట్ చేసింది. ఈ భారతదేశంలో అత్యున్నతమైన విద్యను అందించే ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం. ఇది మేము చెప్పడం లేదు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది విద్యా వ్యవస్థ ఇంత మెరుగైంది. సమైక్య రాష్ట్రంలో ఎంత డల్గా ఉండే ఏ స్టేజ్లో ఉన్నామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకేందో ముఖ్యంగా విద్య ముందుకేందని చెప్పేసి బాలే మిషన్ ఒక్కసారి ఫస్ట్ ఫేజ్లో మీరు విద్యా వ్యవస్థ మీద చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద నీకు చిత్తశుద్ధి లేక వెనుకబడిన కులాలు దళిత వర్గాలు మేము చదువుకుంటామో మాకు గురుకులాలు ఇవ్వమని చెప్పి మొత్తుకుంటే కూడా గురుకులాలు ఇవ్వాలి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన దగ్గర ఉన్న గురుకులాలు 298 ఆ రికార్డ్ అంటే నీకు 298 గురుకులాలు మాత్రమే ఉండే. ఎంతమంది చదువుకున్నారు? మేము 100,000,000 మంది 1,00,000,000 మంది మేము చదువుతామో మాకు విద్యను అందియమంటే ఇప్పుడు విద్యను అందండి. ఈరోజు ప్రజెంట్ ఏపీలో ఉన్నాయి 308 గురుకులాలు. బొత్స సత్యనారాయణ వినాలి, నువ్వు వినాలే, నీ మిషన్ ఇప్పుడు బంద్ చేయ నువ్వు. నేను 1,019 గురుకులాలు ప్రజెంట్ ఉన్నాయి నా దగ్గర, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 308 గురుకులాలు ఉన్నాయి. ఎంతమంది చదువుతున్నారు నీ దగ్గర? కేవలం 25,000 మంది మాత్రమే చదువుతున్నారు మీ దగ్గర. కేవలం 25,000 మంది మాత్రమే చదువుతున్నారు. ఇది 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి మేము చెప్పేది 1,019 అయితే మీ దగ్గర 298 గురుకులాలు ఉన్నాయి, 308 గురుకులాలు ఉన్నాయి. 20,000 మంది చదువుతున్నారు. మా దగ్గర ఎంతమంది? 670,000 మంది చదువుతున్నారు. ఎక్కడ పెట్టుకుంటుంది తలకాయ? రెండోది, మీరు ఎక్కడ చదువు ఆపేసారు? 10th క్లోజ్ గురుకులాల ఇంటర్మీడియట్ లేదు, గురుకులం డిగ్రీ గురుకులం లేదు, 10th క్లోజ్ చేసినావు. నీ విద్యా వ్యవస్థ ఎక్కడుంది అని దగ్గర? అంటే ఈరోజు ఇంటర్మీడియట్ చదివిపోయావు, డిగ్రీ చదివిపోయావు, ఎంతవరకు క్లోజ్ చేసుకుంటావు? పరిమితం ఉంటుంది, గురుకులం పెంచవు. మేము ఒక్కొక్క కాన్సెన్స్లో 3 గురుకులాలు పెట్టుకుని పంచుకొచ్చాము. ఈరోజు కేరళ మించిపోయింది మా స్టడీస్లో. నువ్వు మా విద్యా విధానం గురించి మాట్లాడుతున్నావా? మేము ఎప్పుడు నీ గురించి జోలికి రాలేదు, కానీ నువ్వు వచ్చినావు కాబట్టి మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాది, మేము చెప్పుకోవాలి, మేము చెప్పుకోవాల్సిన బాధ్యత. రెండోది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు దొంగల మాయమైంది,
దొరకబట్టే ఎస్ తప్పు జరిగితే శిక్షించడం మా ముఖ్యమంత్రి దొరకబట్టినాం మరి ఎప్పుడు దొరకబట్టినావు నువ్వు మొత్తం దొడ్డిదారిని అమ్ముకుంటే కదా మీరు ఎమ్మెల్యేలు మంత్రులే మీరు సీట్లు అమ్ముకుంటున్నారు మీకు మీ దగ్గర వ్యవస్థకు ఎక్కడ పట్టుబడతారు మా దగ్గర ట్రాన్స్పరెన్సీ జరగాలి సర్వీస్ కమిషన్ గ్రూప్లు ఇక్కడ పైరడు లొమ్మద్దు పైరడు గారు ఉండద్దు స్కామ్ జరగద్దని ఈ స్కామ్ తీసింది తెలంగాణ ప్రభుత్వంలో మేమే కదా తీసింది మా ప్రభుత్వమే కదా దొంగ దొరకబట్టి జైలు పంపించినాం మరి మీ దగ్గర మీరే పైరలు చేసుకోబడుతుంది పోస్టుల కోసం మీ దగ్గర దొంగలు కదా జరుగుతుంది మేమంతా కూడా అమ్ముకున్నారు మేము మేము ట్రాన్స్ఫర్ చేసినాం కాబట్టి